సైబర్ దాడులు చేసినప్పుడు సైబరాబాద్ లో కొన్ని కొన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఉన్నటువంటి పబ్బులు గబ్బులు అన్నింటినీ కూడా ఎప్పుడైతే పర్యవేక్షించారో, ఎప్పుడైతే ఆ పబ్బులు గబ్బుల మీద దాడులు చేశారో, కుప్పలు తెప్పలుగా జనాలు దొరికారు. మీ అందరికీ తెలిసిందే, మనం మీడియాలో చూసాము, అనేక మంది ప్రముఖులు ఈ పబ్బులు గబ్బుల్లో దొరికారు. దొరికినటువంటి వాళ్ళందరినీ శాంపిల్స్ తీసుకుంటా ఉన్నారు, వేర్లు తలకాయ వెంట్రుకలు. వాళ్ళందరూ ఇక్కడ ఉండేవాళ్ళే, వాళ్ళందరూ ఈ చెరువు చుట్టుపక్కల ఉండేవాళ్ళే, వాళ్ళందరూ చెరువు చుట్టుపక్కల ఉండేవాళ్ళే. వాళ్ళందరిది కూడా శాంపిల్స్ తీసుకున్నారు. ఏం జరిగిందో ఏమైందో ఎవరికి తెలియదండి. ఒకటి, రెండు, ఎప్పుడైతే ఈ జనరల్ గా మనకి ఈ సీవేజ్ ట్రీట్మెంట్ కెనాల్స్ గురించి ఎప్పటి నుంచో డిస్కస్ చేస్తున్నాం. హైదరాబాద్ మహానగరంలో ఎప్పుడో నిజాములు కట్టినటువంటి వాటర్ సిస్టమ్, అవే మనం ఇప్పటికీ వాడుకుంటున్నాం. ఈ భాగ్యనగరంలో అభాగ్యంగా కాలువలు గుంతలు నాళాలు ఉన్న విషయం, ఎంతో మంది పాపం అభాగ్యులు దాంట్లో పడిపోయి చనిపోయిన విషయం, దాంట్లో తేలిన విషయం మనకు తెలిసిందే. అంటే ఎప్పటి నుంచో సీవేజ్ ట్రీట్మెంట్ మన దగ్గర సరిగ్గా లేదు. ఒక గట్టి వర్షం పడితే కాలువలన్నీ బయటకి పొంగి పొర్లుతాయి, నాళాలు నోర్లు తెరుచుకొని రెడీగా ప్రాణాలు హరించడానికి ఉంటాయి. అలాగే ఎప్పుడైతే ఇటువంటి నాళాల్లోకి ప్రవేశిస్తారో, ఇక ఈ కొకేన్లు కానివ్వండి, వాళ్ళు తాగినోడు కూడా ఆ రోజు చక్కగా తాగేస్తాడు, పైకి పోతాడు డైరెక్ట్ గా. అట్లాగా ఈ కొకేన్ లాంటి ప్రమాదకరమైనటువంటి డ్రగ్స్, ఇక రకరకాల ఈ ఆ సంబంధించిన ఆ కోవకు సంబంధించిన లెడ్ మెత్తు, ఇలా రకరకాల కాంపౌండ్స్ ఉంటాయి. ఈ కాంపౌండ్స్ అన్ని కూడా మీకు రకరకాలుగా ఆ వాటర్స్ లో శాంపుల్స్ లో దొరికినాయి. అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పబ్బులు కానివ్వండి, వీటన్నిటిలో నుంచి కూడా వెలువడేటువంటి యూరిన్ కానివ్వండి, ఇతర పదార్థాలన్నీ కూడా ఇక్కడికి దుర్గం చెరువులోకి వచ్చి కలుస్తా ఉన్నాయి. కలిసిన వాటిలో మనకు, అంటే మీరు ఒకసారి చూస్తే ఈ విధంగానే కొనసాగితే రేపు వరదలు ముంపులు ఇవన్నీ వస్తే వాటర్ అంతా కలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు అప్పర్ ల్యాండ్ లో నుంచి లోవర్ ల్యాండ్ లోకి వాటర్స్ వస్తాయి అంటాయండి. మీరు ఈ రోజు గనక టెస్ట్ చేసుకుంటే ప్రతి వాటర్ లో ఎషరిషియా కొలై లాంటి బ్యాక్టీరియాలు, సాల్మోనెల్ల లాంటి బ్యాక్టీరియాలు, రకరకాల బ్యాక్టీరియాలు ఈజీగా మనకు దొరుకుతూ ఉన్నాయి. కొంతమందికి మేము వైద్యం చేసినా కూడా కొన్ని కొన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ తగ్గని పరిస్థితి, చాలా మందికి తగ్గని పరిస్థితి, మల్టీ రెసిస్టెంట్ గా ఈ బ్యాక్టీరియాలు ఉంటున్నాయని చెప్పడంలో ఎటువంటి చోద్యం కాదు. ఎందుకంటే ఈ రోజు మేము చూస్తా ఉన్నాం క్లియర్ గా. ఒక విషయం ప్రభు గారు ఒక మాట, బేసిక్ గా ఈ దుర్గం చెరువులోకి ఈ డ్రగ్స్ అనేవి ఎలా వచ్చాయి అనేది మెయిన్ పాయింట్. సరే, మేము చెప్తున్నాం అపార్ట్మెంట్లోంచి వచ్చే వాటర్ ద్వారా ఇదంతా వచ్చింది. సరే, ఆ వాటర్లో డ్రగ్స్ ఎలా కలిసాయి అన్న డౌట్ వస్తుంది. సో ఇప్పుడు డ్రగ్స్ ఎవరైతే తీసుకున్నారో, కేవలం పబ్బుల్లో మాత్రమే కాదు ఇళ్లలో కూడా తీసుకుంటున్నారు, ఈ మధ్య విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయి కాబట్టి. సో వాళ్ళు డ్రగ్స్ తీసుకున్న వెంటనే బాత్రూమ్కి వెళ్ళి యూరినల్ పాస్ చేస్తే ఆ యూరిన్లోంచి డ్రగ్స్ ఆన వాళ్ళు బయటకు వస్తాయా? తప్పకుండా వస్తాయండి. మీకు లివర్లో మెటబలిజం జరుగుతుందండి. ప్రతిదీ మనం తీసుకున్న ప్రతి ఆహార పదార్థం లివర్ లో మెటబలైజ్ అయ్యి యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తా ఉంటాయి, కిడ్నీలో నుంచి బయటకు వచ్చేస్తా ఉంటాయి. బయటకు మీకు మత్తు ఒక మైక్రోగ్రామ్ ఆఫ్ మీరు మత్తు తీసుకున్నప్పుడు ఆ మత్తు శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఆ హైపు ఆ కైపు లేదు, ఒక రకమైనటువంటి యూఫోరియా, ఒక రకమైన ప్రపంచంలో మీరు కొన్ని గంటల పాటే ఉంటారు. ఆ కొన్ని గంటల్లో మీరు 3-4 సార్లు 2-3 సార్లు యూరిన్ పాస్ చేస్తారు. ఆ యూరిన్ పాస్ చేసినప్పుడు ఆ యూరిన్ గుండా ఈ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కెమికల్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా యూరిన్ ద్వారా కలుస్తా బయటికి వెళ్తా ఉంటాయి. అంటే ఇది మనకి నమూనాల్లో కూడా దొరికే స్థాయిలో మైన్యూట్ క్వాంటిటీస్ ఎప్పుడు దొరకవండి. మైన్యూట్ క్వాంటిటీస్ వాటర్ లో దొరకవు, కానీ ఏ స్థాయిలో ఉంటే, ఏ స్థాయిలో ఎన్ని వేల మందో యూరిన్ పోస్తే, ఎన్ని వేల మందో కొన్ని మైక్రోగ్రామ్స్ ఆఫ్ ఈ మాలిక్యూల్స్ మెత్ కానివ్వండి, కొకేన్ కానివ్వండి, ఇతర మాలిక్యూల్స్ కానివ్వండి, ఇవన్నీ ఏదైతే యూఫోరియా కలిగిస్తే, ఒక రకమైనటువంటి కైపును కలిగించి, ఒక రకమైనటువంటి ఆనందాన్ని కలిగజేసి ఆ ఆనందంలో జీవింపజేసేటట్టుగా, అది కొంతమంది వెయిట్ లాస్ కోసం చేస్తారు, కొంతమంది ఆ డిప్రెషన్ పోవడానికి చేస్తారు, కొంతమంది ఆనందంగా ఉండడానికి కోసం చేస్తారు, రకరకాల కారణాలు అనుకోండి విచ్చలవిడితనంగా చేస్తారు, కొంతమంది ఒంటరి జీవితం భరించలేక చేస్తారు. ఇలాగ అనేక మంది ఈ వీటిని డ్రగ్స్ తీసుకుంటే జనరల్ గా మీకు ఒక లీటర్ నీళ్ళలో చిటికెడు ఉప్పు వేస్తే సరిపోదు. ఆ ఉప్పుగా తెలియాలంటే ఒక 5 గ్రాములు 10 గ్రాములు 0.5 గ్రాము కలపాలి. ఒక కొండలో మీరు చిటికెడు ఉప్పు వేస్తే సరిపోదు. అంటే ఒక దుర్గం చెరువు లాంటి ఒక పెద్ద లేక్ లో మీకు
నమూనాలు దొరికేంత మీకు కనిపించింది అంటే ఏ స్థాయిలో ప్రజలు ఈ మత్తు మందులు తీసుకుంటున్నారని మనం గమనించాల్సినటువంటి విషయం. అంటే ఒక నిమిషం ప్రభు గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి, ఒక్క నిమిషం మీరు హోల్డ్లో ఉండండి. ప్రభు గారు చెప్పింది చాలా కీలకమైన పాయింట్. ఎంత పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగిస్తే ఎంతమంది డ్రగ్స్ ఓరల్గా నోట్లోంచి తీసుకునో, లేకపోతే ముక్కులోంచి తీసుకునో, లేకపోతే రకరకాల ప్రయోగాలు సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, ఇట్లా చేతి మీద డ్రగ్స్ వేసుకుని నిమ్మకాయ పెట్టుకుని దాని ఏదో రకరకాలుగా సినిమాల్లో ముక్కులోకి పీలుస్తుంటారు, నోట్లోకి తీసుకుంటూ ఉంటారు.